నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో మా యూట్యూబ్ ఛానల్ అనేది హ్యాక్ అవ్వడం వల్ల కొన్ని రోజుల పాటు ఈ ఛానల్లో వీడియోస్ అనేవి పబ్లిష్ చేయడానికి కుదరలేదు. సో వేరే ఛానల్లో వీడియోస్ పెడదామన్నా కూడా ఆ నోటిఫికేషన్స్ని మీకు ఎలా అందించాలి అనేది మాకు అర్థం కాలేదు. సో అందువల్ల ఇప్పుడు రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సన్రైజ్ టీవీ తెలుగు 1 అనే పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. మీరు కనుక దానిని ఫాలో అవ్వనట్లయితే శర్మ గారి వీడియోస్ కావచ్చు, మిగిలిన ఏ వీడియోస్ అయినా సరే, ఎప్పుడు షూట్ చేస్తున్నామో, షూట్ చేసిన వీడియోస్ని ఎప్పుడు పబ్లిష్ చేస్తున్నామో, ఏ వీడియోస్ పబ్లిష్ చేస్తున్నామో అండ్ అదేవిధంగా ఏ ఛానల్స్లో పబ్లిష్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అనేవి ఎప్పటికప్పుడు కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందిస్తున్నాము. సో ఒక్కసారి మీకు గనక పాసిబిలిటీ ఉంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. శ్రీ వికారనామ సంవత్సరం 2020 ఫిబ్రవరి నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 ఫిబ్రవరి నెల వృషభ రాశి ఫలితాలు. ముఖ్యంగా కిందటి నెలలో మనం జనవరి నెలలో జనవరి 24 శనిగ్రహం మకర రాశిలో ప్రవేశిస్తాడు అని చెప్పని చెప్పుకున్నాం. ఆ మకర రాశిలో శని ప్రవేశించినటువంటి యొక్క ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనం చెప్పుకుందాం అని మనం చెప్పుకున్నాం. కాబట్టి శని యొక్క సంచారం, ఎందుకంటే ఈ శనిగ్రహం ఈ మకర రాశిలో సుమారుగా 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపుగా ఉంటారు అక్కడ సంచారం. కాబట్టి ఈ ఫలితాలు మనకి సుమారుగా 2.5-3 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి. అందుకోసం చెప్పినని ఆ మార్పు ఎలా ఉంటుంది అని ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. మకర రాశిలో ప్రవేశించాడు అంటే వృషభ రాశి వారికి ఆ మకర రాశిలో ప్రవేశించినటువంటి యొక్క శని ఇంతగా పూర్వం ధనుర్రాశిలో ఉన్నారు. అంటే ధనుర్రాశి వృషభ రాశికి ధనుర్రాశి ఏమవుతుంది? 8వ రాశి అవుతుంది. కాబట్టి 2.5 సంవత్సరాలు సుమారుగా మీరు అష్టమ శని దోషాన్ని అనుభవించారు. పెద్దగా ఏమి అనుభవించి ఉండరు. అయితే ఇప్పుడు ఆ శనిగ్రహం మకర రాశిలో ప్రవేశించడం మూలంగా అష్టమ శని దోషం తొలగిపోయింది వృషభ రాశి వారికి. ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా ప్రవేశించారంటే రజితమూర్తిగా, భాగ్యంలో రజితమూర్తిగా ప్రవేశించాడు. ఇది చాలా గొప్ప విషయం. మకర రాశిలోకి సంచారం, శనిగ్రహ సంచారం వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదమైనటువంటిది, యోగదాయకమైనటువంటిది. రజితమూర్తిగా ప్రవేశించాడు, అన్ని విధాలా కూడా యోగదాయకమైనటువంటిదే. కాబట్టి ఇది మకర రాశిలో శని ప్రవేశించి సుమారుగా 3 సంవత్సరాలు సంచరిస్తాడు కాబట్టి అన్ని రంగముల వారికి కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకున్నటువంటి యొక్క పనులన్నీ కూడా సాధిస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ఏ విధమైనటువంటి యొక్క ఆటంకములు ఉండవు. ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని ఈ 3 సంవత్సరాలు కూడా వాళ్ళు పొందుతారు అని చెప్పినని వృషభ రాశి వారికి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఏం కాదు వృషభ రాశి వారికి. కాబట్టి గురువు యొక్క సంచారం కూడా అత్యంత యోగదాయకంగా ఉంది. గురువు వృషభ రాశి వారికి ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. అది ఆయన స్వక్షేత్రం. కాబట్టి తప్పక బాగా 8 వాడైనప్పటికీ 8 సంచరిస్తున్నప్పటికీ కూడా రజితమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు వస్తాయి అని గ్యారంటీగా చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు శనిగ్రహం చాలా బాగా ఉంది, గురువుగారు యొక్క సంచారం కూడా చాలా బాగా ఉంది. రాహువు దగ్గరికి వెళ్దాం. రాహువు ద్వితీయంలో అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది వృషభ రాశి. రాహు సంచారం మిథునంలో జరుగుతుంది. అంటే 2 సంచారం చేస్తున్నాడు. అంటే అంతగా యోగదాయకం కాదు, కొంత ఖర్చులు ఉంటాయి. 2 విద్యాస్థానం, వాక్కుస్థానం, ధనస్థానం అదే. కాబట్టి కొంత అంతగా మనకి యోగిస్తుంది రాహు యొక్క సంచారం మిథునంలో అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ గోచార రీత్యా ఈ ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురుగారు నరే ఆయన ఈ యొక్క రాహువుని వీక్షిస్తూ ఉన్నాడు, మిథున రాశిని వీక్షిస్తున్నాడు. అది గొప్ప విషయం. అది మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటిది.
కాబట్టి రాహు యొక్క సంచారం మిథున రాశిలో ఉంటే మిథున రాశికి సప్తమాధిపతి అయినటువంటి యొక్క గురుడు స్వక్షేత్రంలో ఉండి మిథున రాశిని చూడటం మూలంగా రాహువును కూడా వీక్షిస్తూ ఉండటం మూలంగా వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి. రాహు యొక్క సంచారం వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. ఇంత విశేషణం చెప్పుకోవాలి మనం. మొట్టమొదట్లో అంతగా యోగదాయకం కాదు అని చెప్పుకున్నాం రాహు సంచారం మిథునంలో. కానీ దాని తర్వాత విశ్లేషణతో ఎప్పుడైతే గురువు వీక్షణ చేస్తూ ఉన్నాడో ఆ దోషం పోయింది. చక్కగా రాహు యొక్క సంచారం మిథున రాశి వాడికి బాగా ఉంటుంది. తర్వాత కేతువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ధనుర్రాశిలో సంచారం అంటే ఏమిటనమాట, వృషభ రాశి వారికి ధనుర్రాశి అవుతుందండి, అష్టమ రాశి అవుతుంది. కాబట్టి అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు. అష్టమంలో సంచారం చేసేవాడు అంత అనుకూలత తక్కువ అని చెప్పాలి. అయితే కేతువు ఛాయాగ్రహం అంటే వాళ్ళకి ఒరిజినాలిటీ ఉండదు. ఛాయాగ్రహం ఎవరితో కలిసి ఉన్నాడు? ఇప్పుడు గురువుగారితో కలిసి ఉన్నాడు. ఎక్కడ సంచరిస్తున్నాడు? ధనుర్రాశిలో సంచరిస్తున్నాడు. ధనుర్రాశికి అధిపతి ఎవరు? గురువుగారే. గురువు కూడా ధనుర్రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది తప్ప కేతు దోషం లేదు. అక్కడ అష్టమంలో ఉండేటువంటి యొక్క కేతు దోషం లేదు, గురువుగారితోటి కలిసి ఉన్నాడు కాబట్టి అని మనం చెప్పుకోవాలి. కాబట్టి కేతు సంచారం కూడా బాగానే ఉంది. ఇక రవి ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడంటే మొన్న మకర సంక్రాంతి నుంచి మకరంలోనూ కుంభంలోనూ సంచరిస్తూ ఉంటాడు. అంటే 9-10 స్థానాల్లో సంచరిస్తూ ఉంటాడు వృషభ రాశి వారికి. అయితే వీళ్ళకి సెకండ్ హాఫ్ చాలా యోగదాయకంగా ఉంటుంది. రవి సంచారం సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ చాలా బాగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. కుజ సంచారం ఎక్కడ జరుగుతుందంటే వృశ్చిక ధనుర్రాశుల్లో సంచారం జరుగుతుంది. అంటే 1-8 తారీఖు వరకు ఈ యొక్క 9 మంత్ ఎండింగ్ వరకు కూడా, తర్వాత 9 మంత్ ఎండింగ్ వరకు ఒక స్థానంలో సంచరిస్తున్నారు. 1-8 వరకు 7 స్థానం, 9 తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా 8 అష్టమంలోనూ కుజుడు సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కుజుడిది. అంతగా పెద్దగా యోగదాయకం అని చెప్పడానికి అవకాశం లేదు. ఇకపోతే శుక్ర కనుక కుజుడు మనకి అంతగా అనుకూలం, కుజుడు ఒక్కడే ఇప్పుడు ఇంతవరకు మనకి ఈ రాశి వాళ్ళకి పెద్దగా అనుకూలం లేదు అని మనం అనుకున్నటువంటిది. కాబట్టి సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య అని మీరు ఆ లాగిన్ అయితే చక్కగా దాంట్లో 33 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలను చక్కగా ఒకటి తర్వాత ఒకటి వింటూ ఉండండి. ఇంకా అవకాశం ఉండేటువంటి వాళ్ళు ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దాంట్లో ఓ చెంచా వేసుకుని ఓ పెళ్ళం పెట్టుకోండి. ఆ యూట్యూబ్లోకి ఒక్కొక్క శ్లోకమే మనకి వస్తూ ఉంటుంది. ఆ శ్లోకం పైన సాహిత్యం కూడా ఉంటుంది. మహానుభావులు చదివారు దాన్ని, తప్పులు లేకుండా చదివారు. దాన్ని ఒక చెంచా తీసుకుని మొదటి శ్లోకం అయిపోగానే ఆ చెంచా నీళ్ళు పెళ్ళంలో పోసుకోండి. అలా 33 శ్లోకాలకి 33 చెంచాల నీళ్ళు పెళ్ళంలో వస్తాయి. అది ఇక నీళ్ళనం తీర్థము అంటాం అది. ఎందుకంటే వేద శబ్దములతోటి కూడినటువంటి యొక్క ఆ జలములు కాబట్టి వాటిని తీర్థము అంటాం. అలాగే ఏదో పట్టిబెల్ల మొక్కలో ఏదో నివేదన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అది ప్రసాదంగా తీసుకోండి. తీర్థము ప్రసాదం తీసుకోండి. కుజగ్రహం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీకు అంత అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి వారికి. శుక్రుడు యొక్క సంచారం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే వృషభ రాశికి మీనరాశి లాభరాశి అవుతుంది. కాబట్టి చాలా లాభదాయకంగా ఉంటుంది, మంచి సౌఖ్యంగా ఉంటుంది. అత్యంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుక్రగ్రహ సంచారం వృషభ రాశి వారికి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు, వాడు అత్యంత లాభదాయకంగా సంచరిస్తూ ఉన్నాడు మీనరాశిలో. ఇంకేం కావాలండి మీనరాశి వృషభ రాశి వారికి? ఇంకా బుధ సంచారం కుంభరాశిలో సంచారం జరుగుతుంది. అంటే రాజ్యస్థానంలో సంచారం జరుగుతుంది, చాలా శుభంగా ఉంది, యోగదాయకంగా ఉంది బుధుని యొక్క సంచారం వృషభ రాశి వారికి. కాబట్టి రవి బుధ శుక్ర మరి గురువుగారు శని వీళ్ళందరూ కూడా అనుకూలంగా సంచారంగా ఉన్నది, అన్ని విధములా యోగదాయకంగా ఉంది వృషభ రాశి వారికి. ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది, వ్యాపారస్తులకి మంచి వ్యాపారం జరుగుతుంది, లాభాలు గడిస్తారు. తర్వాత విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి మంచి చక్కటి విద్య వస్తుంది. వ్యవసాయదారులకి శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పంటలు అన్నీ పండుతాయి. కళాకారులకి స్త్రీలకి కూడా
వాళ్ళకి చాలా అత్యంత యోగదాయకంగా ఉంది ఈ నెల. ఎందుకంటే శుక్రుడు మీనరాశిలో లాభంలో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు స్త్రీలకి లబ్ధిగళలకి అధిపతి కాబట్టి వా ఇద్దరికి కూడా చాలా బాగా ఉంటుంది, అత్యంత యోగదాయకంగా ఉంటుంది. ఇప్పుడు మనం మాసాధిపతుల దగ్గరికి వెళ్దాం. మాసాధిపతులు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు వృషభ రాశిలో ఉంటుంది. దానికి మాసాధిపతి రాహు అయినాడు. అందువల్ల రాహుకి మాత్రం కొద్దిగా కాస్త కీళ్ళ నొప్పులు అవి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సూర్యుడికి నమస్కారం చేసుకోండి ఉదయం లేచిన తర్వాత. అలాగే సూర్య అష్టోత్తరం చదువుకోండి, అది మంచిది. ఆదిత్య హృదయం చదువుకోండి, వీటిల్లో ఏదైనా చేసుకోండి. తర్వాత దుర్గా కవచం, అది కూడా యూట్యూబ్లోకి వెళ్ళి దుర్గా కవచం విని చక్కగా నమస్కారం చేసుకుని దుర్గామాతకి రాహుదోషం పోతుంది. ఇక తర్వాత రోహిణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది? రోహిణి నక్షత్రం వారికి మాసాధిపతి గురువు అయినాడు. గురువు యొక్క విశేషాలు ఏమిటంటే ఆరోగ్యం, కృషి వృద్ధి, ధనలాభాలు, ఉద్యోగ లాభం, పుణ్యక్షేత్ర సంచారములు, సత్కర్మాచరణ, సంతానాభివృద్ధి, విద్యాభివృద్ధి, జయం, భూగృహలాభములు, సుఖజీవనం, ఇవన్నీ కూడా గురువుగారు రోహిణీ నక్షత్రం వారికి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ మాసాధిపతిగా. మీరు ఈ చంద్రుడి యొక్క స్తోత్రం చదువుకోండి. దది శంకదు షారాభం అని చెప్పిన నవగ్రహ స్తోత్రాల్లో చంద్రస్తోత్రాన్ని తీసుకుని ఒక 20 చదువుకోండి. అలాగే గురువు యొక్క స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రములు ఉంటాయి, చదువుకోగలిగిన వాడు అది చదువుకోవచ్చు. లేదా గురువు యొక్క దీన్ని మనం చదువుకోవచ్చు. గురువు ఏమిటి? దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచ సన్నిభం, అది ఆ శ్లోకాన్ని ఒక 21 చదువుకోండి. అది రోహిణీ నక్షత్రం వారికి. మృగశిరా నక్షత్రం వాళ్ళకి 1, 2 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. వీళ్ళకి మాసాధిపతి కేతువు. కేతువు అంటే కొద్దిగా కాస్త భక్తి, ధార్మిక అయినటువంటి సంబంధమైన విశేషాలు ఏందో ఆసక్తి కలగటం ఇలాంటివి ఉంటాయి. కేతు అధిపతిగా ఉంటాడు కాబట్టి మృగశిర నక్షత్రానికి అధిపతి వేరు. ఇప్పుడు నేను చెప్పేది కేతువు అంటే మృగశిర నక్షత్రానికి ఈ మాసానికి అధిపతి. అయితే మనం వినేటువంటి వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడు ఏంటంటే మృగశిర నక్షత్రానికి కేతువు అధిపతి ఏంటండి అని చెప్పి ప్రశ్నించవచ్చు. అలా కాకుండా ఇప్పుడే జాగ్రత్తగా వినండి. మృగశిర నక్షత్రానికి అధిపతి వేరు కుజుడు, కానీ ఇక్కడ మృగశిర నక్షత్రానికి మాసాధిపతి, ఈ మాసానికి అధిపతి కేతువు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి, అంటే ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, లే సూర్యుని యొక్క అష్టోత్రం చదువుకోండి, చాలా బాగా ఉంటుంది మృగశిర నక్షత్రం వారికి. అదృష్ట సంఖ్య 6, తర్వాత 3, 4, 5, 6 తేదీలు అంకెలు, బుధ శని శుక్రవారాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పుకుంటూ, వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ, సర్వేజనాశుకునో భవంతు స్వస్తి.